కాశ్మీర దేశంలో సరస్వతి ఆలయం రమణీయ వైభవంతో ఉండేదని జగద్గురువు ఆదిశంకరులు ఆ ఆలయాన్ని సందర్శించి అక్కడ సర్వజ్ఞ పీఠాన్ని శిష్య సహితుడై అధిరోహించాడని శంకరుల చరిత్ర తెలిపే శంకర విజయ కావ్యం విశదం చేస్తోంది. కాశ్మీర సరస్వతి ఆలయం ఉనికికి సాక్ష్యంగా పౌరాణిక కథనం ఒకటి ప్రచారంలో ఉంది. శివపార్వతులు తమ కళ్యాణం జరిగిన తరువాత హిమాలయాలలో సంచరిస్తూ తమకొక అపూర్వ పట్టణం కావాలనుకుని విశ్వకర్మకు ఆ నిర్మాణ కార్యాన్ని అప్పగించారట. తన శిల్ప నైపుణ్యం అంతా ఉపయోగించి విశ్వకర్మ లంకా పట్టణం నిర్మించాడట. గృహప్రవేశ సందర్భం కోసం బ్రహ్మవర్చస్సంపన్నుడైన రావణుణ్ణి బ్రహ్మగా ఆహ్వానించగా, అనుకోని విధంగా తనకు దక్షిణగా రావణుడు లంకాగృహాన్ని ఇచ్చేయమన్నాడట. పార్వతి హతాశురాలై, అయినా మాట తప్పరాదు గనుక ఆ భవనాన్ని రావణుడికి ధారాదత్తం చేసి పట్టరాని దుఃఖంతో హిమనగానికి వెళ్ళింది. సరస్వతీదేవి బయలుదేరి కాశ్మీరం దగ్గర పార్వతీదేవిని కలిసి పరిపరి శాంతివచనాలు పలికింది. పార్వతీదేవి చికాకుపడి చిలక పలుకులు ఆపమని మందలించి సరస్వతిని కాశ్మీరంలోనే ఉండిపొమ్మన్నదట. ఆదిపరాశక్తి మీద గౌరవంతో సరస్వతీమాత అక్కడే నిలిచి ఉన్నదట. ఆమెను స్థానికులు శారికాదేవిగా కీర్తిస్తూ అర్చించడం మొదలుపెట్టారు. శ్రీ శారదాదేవిగా ఈమె కాశ్మీరులోని శంకరాచార్య మఠంలో ఉన్నదని కొందరంటారు. శ్రీనగర్లోని దాల్ సరస్సు పక్కన కొండమీద శంకర భగవత్పాదుల గుడి ఉంది. ఇక్కడొక సరస్వతీ ప్రతిమ ఉండేదని, దానిని సువర్ణ శారదాదేవి అనేవారని, అయితే అక్కడ పూజాదికాలు సక్రమంగా జరగడం లేదని శంకరులు కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరికి తరలించి అక్కడ శారదాపీఠం స్థాపించి అమ్మవారి అర్చనలకు వ్యవస్థ ఏర్పరిచారని చెబుతారు. ఇక్కడ ప్రధాన ఆలయమని చెప్పబడే చోట దేవి విగ్రహ రూపంలో కాక కేవలం శిలగా ఉంటుంది. నిజానికి ఇప్పుడు శంకరాచార్యుని గుడిగా అందరూ పిలిచే ఆలయం శివాలయం. అమ్మవారు ఇక్కడ లేదు. శ్రీనగర్ ఖిల్లా లోపల ఉన్న శాంకరీదేవి ఆలయాన్నే శక్తిపీఠంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ అమ్మవారు శిలారూపంలో దర్శనమిస్తారు. పక్కనే ధ్యానమందిరాన్ని నిర్మించి శారికాదేవి విగ్రహాన్ని పెట్టారు. ఈ గుడి శ్రీనగర్ ఖిల్లా లోపల ఉంది.